వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ మెదక్ జిల్లా మాసైపేట మండలం రామంతపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్శేష పర్యటించారు గ్రామంలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా వ్యాప్తంగా 572 పోలింగ్ స్టేషన్లలో ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు 2 రోజుల పాటు ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎవరైనా తప్పొప్పులు ఉంటే చూసుకోవాలని ఓటు లేని వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జనజ్యోతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ తాన్సింగ్ రామంతపూర్ తాండా సర్పంచ్ గోపినాయక్ ఎంపీటీసీ సోని శ్రీనివాస్ రామంతపూర్ సర్పంచ్ ప్రణీత వేణుగోపాల్ రెడ్డి ఆర్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాసాయిపేట మండలంలో రామంతపూర్ గ్రామ పంచాయత్ విజిట్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మనం ప్రత్యేక ఈరోజు స్పెషల్ క్యాంపెయిన్ డే ప్రత్యేక క్యాంపెయిన్ డే మన జిల్లాలో 579 పోలింగ్ స్టేషన్స్లో ఈరోజు 2 కాన్స్టిట్యున్సీస్ మెదక్ కాన్స్టిట్యున్సీ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో నడుస్తూ ఉంది ఈరోజు 2 సెప్టెంబర్ తర్వాత రేపు 3 సెప్టెంబర్ ఈ 2 తారీఖు ఈ స్పెషల్ క్యాంపెయిన్ డే నడుస్తూ ఉంది సో ఈరోజు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో అక్కడ బూత్ లెవెల్ అధికారులు వాళ్ళ దగ్గర ఉన్న మొన్న ఏవైతే డ్రాఫ్ట్ ఓటర్ రోలు మనం ప్రింట్అవుట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ డ్రాఫ్ట్ రోల్ ఈరోజు వాళ్ళు పట్టుకొని ఇక్కడ కూర్చి మళ్ళీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఓటర్ జాబితాలో ఉన్న ప్రతి ఒక్క పేరు చెక్ చేస్తున్నారు దాంట్లో ఏమైనా చనిపోయిన ఎంట్రీస్ ఉంటే వాటికి ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ అవి తొలగించడానికి కూడా అందరూ అక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకి కూడా సమాచారం ఇస్తే వాళ్ళకి తొలగించడానికి కూడా ఎక్సర్సైజ్ చేస్తారు సిమిలర్గా ఏవైతే డబల్ ఎంట్రీస్ అంటే డూప్లికేట్ ఎంట్రీస్ కూడా ఒకవేళ ఏమైనా ఉంటే వాటికి కూడా ప్రొసీజర్ ప్రకారం మొన్ననే ఎలక్షన్ కమిషన్ ద్వారా చాలా క్లియర్గా ఒక ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ కూడా చెప్పడం జరిగింది ఆ ప్రొసీజర్ ప్రకారం కూడా మళ్ళీ బూత్ లెవెల్ ఏజెన్సీ కూడా మళ్ళీ వాళ్ళకి కూడా సమన్వయం చేసి వాళ్ళకి కూడా ఆలోచన చేసి అది కూడా తొలగించడానికి ఒక ఎక్సర్సైజ్ చేస్తారు ముఖ్యంగా ఈ ఎక్సర్సైజ్ అంటే మేజర్గా మనం ఏవైతే 1 అక్టోబర్ 2023 సో ఆ డేట్ నాడు ఎవరైతే 18 సంవత్సరాలు నిండుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరు ఓటర్ జాబితాలో ఉండాలి ఈ ఉద్దేశంతో మనం ఈరోజు రేపు స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహిస్తున్నాము సో దాంట్లో మనం నిన్ననే తర్వాత ఈరోజు పొద్దున కూడా ఈరోజు సాయంత్రం అండ్ రేపు పొద్దున కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయత్లో ట్రాక్టర్లో కానీ తర్వాత టామ్టామ్ కానీ అవి అన్నీ చేయించుకొని ఎవరైతే ఇంకా కూడా నమోదు కాలేదు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఫార్మ్ 6 తీసుకొని నమోదు చేయడానికి వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా దాంతోపాటు 18 నుంచి 19 సంవత్సరాలు ఎవరైతే మహిళల ఓటర్ కూడా ఉన్నారో ఈ గ్రామ పంచాయత్లో కొంత సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా 18 నుంచి 19 సంవత్సరాల మహిళల ఓటర్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు ఒకవేళ ఉందా లేదా చెక్ చేసుకొని ఫార్మ్ 6 ద్వారా కూడా నమోదు చేయాలి దీంతోపాటు ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనం ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక ఓటర్ హెల్ప్ లైన్ యాప్ కూడా ఉంది సో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ కూడా ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా కొత్త ఓటర్ నమోదు కూడా చేసుకోవడానికి ఇంకా కూడా మంచి వాళ్ళకి సౌకర్యం ఉంది కాబట్టి